అనంత పద్మనాభ స్వామి విగ్రహం కంటే భారీ విగ్రహం ఉన్న క్షేత్రం గురించి తెలుసుకుందాం శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ఈ ఆలయం తిరువత్తర్ అనే పట్టణంలో ఉంది ఈ పట్టణం దక్షిణ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఉంది ఈ ఆలయం నూట ఎనిమిది హిందూ దివ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయాన్ని కేరళ నిర్మాణ శైలిలో నిర్మించారు చుట్టూ మూడు పక్కల కోతాయ్ పహరాలి తమిళభరణి అనే నదులు ప్రవహించే అందమైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది తిరు అంటే తమిళంలో పవిత్రం అని అర్థం వట్ట అంటే చుట్టూ అని అర్థం అరు అంటే తమిళంలో నది అని అర్థం ఇలా తిరువత్తర్ అంటే చుట్టూ నదులు ఉన్న పవిత్రమైన ప్రాంతం అని అర్థం ఇక్కడ ఆదికేశవ పెరుమాళ్ళ స్వామి ఆదిశేషునిపై సేనభంగింలో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారిని మరగతవల్లి నాచియారుగా కొలుస్తారు ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం ఆదికేశవ స్వామి కేసి అనే రాక్షసుని ఒక భయంకరమైన యుద్ధంలో చంపారు ఈ రాక్షసుని యొక్క భార్య ఆదికేశవ స్వామి నాశనం చేయడానికి గంగా తమిళభరణి నదుల యొక్క సహాయాన్ని కోరింది ఈ రెండు నదులు తమ ప్రవాహంతో స్వామిని ముంచెత్తాయి అప్పుడు పెరుమాళ్ పడుకొని ఉన్న నెల భూమాత పైకి లేపింది ఆ రెండు నదులు తమ తప్పు తెలుసుకొని భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన్ని ప్రార్థించి రెండు దండలుగా ప్రవహిస్తూనే ఉన్నాయి అలా వృత్తాకారంలో నదులు తిరువత్తరగా ప్రసిద్ధి చెందాయి తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఈ ఆలయానికి పోలికలు ఉన్నప్పటికీ ఈ తిరువత్తూరు ఆలయం చాలా పురాతనమైనది అనంత పద్మనాభ స్వామి కంటే విగ్రహం పెద్దదిగా ఇరవై రెండు అడుగుల ఎత్తులో ఉన్న స్వామి మనకు అద్భుతంగా దర్శనమిస్తారు ఈ విగ్రహాన్ని ఆవాలు సున్నపు పొడి మరియు బెల్లం యొక్క మిశ్రమంతో తయారు చేశారు ఇక్కడ స్వామిని మూడు ద్వారాల గుండా దర్శనం చేసుకోవాలి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆదికేశవ పెరుమాళ్ పాదాలు ఎడంవైపు మరియు తల కుడివైపు ఉంటాయి సన్నిధి లోపల ఆదికేశవ పెరుమాళ్ సమీపంలో ఒక శివలింగం కూడా ఉంది ఈ ఆలయం ద్రవిడ వాస్తుశైలిలో చెక్క స్తంభాలు తలుపులు మరియు పైకప్పులతో నిర్మించబడింది ఈ ఆలయంలో ఒక పెద్ద సభామందిరంతో పాటు తలుపులు బురుజులు పైకప్పు మొత్తం కూడా చెక్కతో నిర్మించబడి కేరళ శైలిని పోలి ఉంటుంది వివిధ రూపాల్లో ఉన్న దేవతల రూపాలు చెక్కలతో అందంగా చెక్కారు హిందూ ఇతిహాసాల నుంచి ప్రసిద్ధమైన దృశ్యాలు కూడా బురుజులు పైకప్పుపై ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు పాల పాయసం అవల్ మరియు అప్పం ఈ ఆలయంలోని ప్రసాదాలు తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో జరిగే పూజల రీతిగానే ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం మార్తాండం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో మరియు కన్యాకుమారి నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ నదుల మధ్య వెలిసిన తిరువత్తర్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి